అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 401 పాయింట్ లాభంతో 60,065 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17,743 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ 1.05%, బ్యాంక్ ఎక్స్ సూచీలో 1.32%, ఫినాన్షియల్ సర్వీసెస్ 1.21%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలో 0.96% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హెచ్డిఎఫ్సి లైఫ్ 6.40%, టాటా కన్స్యూమర్స్ 4.87%, విప్రో 2.69% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో డాక్టర్ రెడ్డిస్ 1.37%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.34%, సిప్లా 1.15% నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 401 పాయింట్ లాభంతో 60,065 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 17,743 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ 1.05%, బ్యాంక్ ఎక్స్ సూచీలో 1.32%, ఫినాన్షియల్ సర్వీసెస్ 1.21%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలో 0.96% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హెచ్డిఎఫ్సి లైఫ్ 6.40%, టాటా కన్స్యూమర్స్ 4.87%, విప్రో 2.69% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో డాక్టర్ రెడ్డిస్ 1.37%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.34%, సిప్లా 1.15% నష్టపోయాయి.